रवि 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 పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా హాస్పిటల్ తిరిగి చాలా ఇబ్బందులు పడ్డాం. లాస్ట్కు ఇట్లా ఆనందయ్య గారు ఇలా ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిసిన విషయం వెంటనే కనుక్కొని నెల్లూరు వరకు చేరుకొని ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు ఒక నేను 20 డేస్ క్వారంటైన్లో ఉంటున్నా, ఇంతవరకు రికవర్ కానీ కాలే, నాకు కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇప్పుడు జస్ట్ నాకు 5 మినిట్స్లో నాకు కళ్ళల్లో మందు వేసి నోట్లోకి నాకు కొంచెం ఆయుర్వేద మందు ఇచ్చి నేను స్పాట్లో ఇప్పుడు రికవర్ అయినా, ఇప్పుడు నాకు బ్రీతింగ్ ఫ్రీ వస్తుంది, నాకు లేచి రన్నింగ్ చేయగలుగుతా. ఇప్పుడు నేను గ్రౌండ్కి వెళ్ళి హాస్పిటల్లో డబ్బులు పెట్టుకొని అంత ట్రీట్మెంట్ వేసుకునే లాభం లేదు. ఇలాంటి ఆనందయాలను ఆపి మాలాంటి పేదోళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు. మాలాంటి స్టూడెంట్స్ కలుసుకుంటే ఇలా కార్పొరేటర్లు ఎవరు ఉండరు. ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. స్టూడెంట్స్ కలుసుకుంటే వీళ్ళు ఎవరు స్టూడెంట్స్ ముంగడు ఎవరు పనికి రారు. వీళ్ళు బ్రీతింగ్ అడు కంప్లీట్గా నేను పడిపోయినానే ఇక్కడికి, నేను ఇక్కడ కంప్లీట్గా వచ్చి పడిపోయినానే. నాకు మందు దొరకదు కావచ్చు అనుకున్నాను, అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఆపేసిరున్నాను. అక్కడ ఆయన ఎవరో ఆ పాప ఆటో డ్రైవర్ అన్న దేవుడు లెక్క కలిసి నన్ను ఇక్కడాక పట్టుకొచ్చాడు. సబ్బర్ స్పాట్లో నాకు మందు వేసి నన్ను రికవర్ చేశారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా నుంచి మంతిన నుంచి మల్లీశ్వరి కుమారుణ్ణి ఆయన కళ్ళు మూసుకొని లేవలేని పరిస్థితుల్లో తీసుకొచ్చింది. ఇప్పటికి 20 రోజుల నుంచి ఆయన కోవిడ్. ఇప్పుడు డ్రాప్స్ ఆనందయ్య మందు ఇక్కడ పిల్లలు డ్రాప్స్ వేశారు. లేచి కూర్చొని యాక్టివ్గా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆ పెద్దపల్లిలో వేరే హాస్పిటల్లో చేరాడు, డబ్బులు కట్టుకున్నాడు, మా వల్ల కాదని చెప్పారు. ఈరోజు మన కళ్ళెదుట డ్రాప్స్ వేస్తే 15 నిమిషాల్లో యాక్టివ్గా లేచి మాట్లాడే పరిస్థితి వచ్చింది. చదువుకున్న కుర్రోడు, గ్రాడ్యుయేట్ ఆయన, వాళ్ళ అమ్మ కొడుకులు ఆనందయ్య లాంటి వాళ్ళకి కొనసాగించండి వాళ్ళ మందు అని చెప్పేసి వాళ్ళు వేడుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచో వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన కళ్ళెదుట లేచి కూర్చున్నాడు ఆ కుర్రోడు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. మీ మీడియా ప్రజలందరి సమక్షంలో పడిపోయినవాడు, నేల మీద పడిపోయినవాడు 15-20 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. అమ్మ కొడుకులు ఇద్దరు ఆనందయ్యని ఆశీర్వదిస్తున్నారు. చూసి కళ్ళు తెరవండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఎవిడెన్స్ మీకు అవసరంలే. దురదృష్టం సార్, మందు ఆపద్దు అని చెప్పి తల్లి కొడుకులు వేడుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది ఇంకైనా జ్ఞానోదయం రావాలి మీకు. రేపు ఉదయం నుంచి మందు పంపిణీ, ఆనందయ్య బొనిగి ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు పంపిణీ రేపు మార్నింగ్ నుంచి ప్రారంభించాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, దేవుడు కూడా క్షమించరు మిమ్మల్ని.